చేయడు ఆయన చాలా బాగా. మిమ్మల్ని ఒకటి ఒక పర్సనల్ ఇష్యూ, మీరు ఏమనుకోకపోతే ఒకటి అడుగుతాను, కొంచెం వాడు జరగండి. ఇది ఇది ఇప్పుడు డిస్కవరీ రేంజ్ రోవర్ కార్ మీదేనా? నాది కాదు, నా కొడుకుది. ఓకే, ఇప్పుడు మేము మీరు కనుక ఈ కారులో బయటకు వస్తే రేంజ్ రోవర్ కార్ అని మిగిలిన వాళ్ళు ఏడవరా? అంటే ఎందుకంటే టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు ఇట్లాగే బెంజ్ కారులో తిరిగితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది బెంజ్ మినిస్టర్ అని ఎగతాళి చేశారు, హేళన చేశారు. సో అట్లా మీరు రేంజ్ రోవర్లో కనపడితే మీరు మీ అబ్బాయి ఏడవరా అంటున్నా. ఎందుకు ఏడుస్తారు? ఎందుకు, నేను ఆల్రెడీ తిరుగున్నాను, ఇప్పుడు నేను తిరుగుతాను. ఇది ఇవాళ వచ్చింది కారు, ఇది హైదరాబాద్ నుంచి మా అబ్బాయిది. ఇది మా అబ్బాయికి వెళ్ళవలసిన కారు, ఆడు నా కారు, నాది ఫార్చునర్, నాది కాదు ఇది. నేను ఫార్చునర్లో తిరుగుతాను. ఫార్చునర్ కారు ఆడేసుకెళ్ళాడు, ఆడి కారు నా దగ్గర ఇచ్చాడు. అయితే ఆడికి కూడా ఫార్చునర్ కారే తీసుకుంటున్నాం ఇప్పుడు, అది వచ్చే వరకు ఇందులో తిరుగుతుంది, ఇది నా కారు కాదు. మీ అబ్బాయి గురించి ప్రస్తావించారు కాబట్టి, ఏ తండ్రికి, చాలామంది తండ్రులకు అరుదైన అవకాశం, ఇంత అదృష్టం కూడా బహుశా చాలా తక్కువగా ఉంటుంది. మీరేమో ఎమ్మెల్యే మంత్రి అయ్యారు, జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలిగారు, మీకన్నా ఒక మెట్టు పైకెక్కారు. అంటే నా ఉద్దేశంలో ఎమ్మెల్యే కంటే ఎంపీ ఎక్కువ అని నా ఉద్దేశం. మీకన్నా ఒక మెట్టు పైకి మీ అబ్బాయి రేపు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఏమనిపిస్తుంది ఎగ్జాక్ట్ ఒక తండ్రిగా? ఏ తండ్రి అయినా తండ్రిని మించిన తనయుడు అవ్వాలని కోరుకుంటారు, అందులో నేను ఆనందపడుతున్నాను. నా కొడుకు మంచోడు, ఆడు ముందు చెప్పను కానీ ఆడు నాకన్నా మంచోడు. అసలు అనుకోకుండా, మేము ఎప్పుడు రాజకీయాల గురించి ఆలోచించలేదు, అది అతను ఎంపీ చేయాలని కూడా ఆలోచన లేదు. అనుకోకుండా మ్యాటర్ ఆఫ్ వన్ అవర్ నేను బై రోడ్డు విజయవాడ వెళ్తున్నాను, ఇక్కడ పోళ్ళ దగ్గరికి వెళ్ళేదాటి నా ఫోన్ వచ్చింది. నాన్నగారు ఫోన్ చేశారు, మీ అబ్బాయిని మేము ఎంపీగా అడుగుతున్నాం, మీరెవరో కూడా కాదనకండి అని చెప్పటం సరే అని నేను అంటాం. అలా వన్ అవర్లో అయిపోయింది. అసలు ఊహించారంటే మీ అబ్బాయికి ఎంపీ టికెట్ ఇస్తారంటే, మీరు ఆల్రెడీ తణుకు ఎమ్మెల్యే కాబట్టి నెక్స్ట్ మళ్ళీ తణుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం తప్పేం లేదు, మీరు మళ్ళీ మీకే ఇచ్చే అవకాశం కూడా ఉంటుందిగా. కానీ మీ అబ్బాయికి ఏకంగా ఒక ఎంపీ అవకాశం జగన్ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఆలోచన లేదు, ఆ ఆలోచన మాలోను లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు, అడిగిన వెంటనే ఇంకా కాదనలేక మనం ఒప్పుకున్నాం. ఇప్పుడు మీరు పార్టీలో మీరు గమనిస్తున్నారు, మాకన్నా మీకు ఎక్కువ అవగాహన ఉంది, చాలామందికి టికెట్లు గల్లంత అయిపోతున్నాయి, చాలామందిని మార్చేస్తున్నారు, లిస్టు విడుదల చేస్తున్నారు అంటే చాలామందికి టెన్షన్, షుగర్ల బీపీలు పెరిగిపోతున్నాయి, లిస్టులో నా పేరు ఉంటుందా లేదని ఆల్రెడీ చాలామందిని తప్పించేశారు కూడా. ఈ దశలో సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి మరి మీ అబ్బాయికి ఎంపీగా, యంగ్స్టర్కి, అది కూడా 33 ఏళ్ల వయసు ఉన్న యంగ్స్టర్కి అవకాశం ఇచ్చారు జగన్ గారు, ఈ రుణం ఎట్లా తీసుకుంటారు? కానీ ఇది అది ఆ సిట్టింగ్ ఆయన పక్కన పెడతాం కాదు, ఆయనే వద్దని చెప్పాడు. ఆయన 1 ఇయర్ నుంచి కూడా నేను పోటీ చేయను, ఎవరినన్నా పెట్టండి అంటాం. లా ఒక సంవత్సరం క్రితం అయితే మీ అబ్బాయిని పెట్టవే నన్ను అడుగుతూ మాకెందుకు సార్ నాకు ఒకటి సార్లే అని చెప్పి నేను అనటం కూడా జరిగింది. ఇది వాళ్ళందరూ కోరుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు కాబట్టి పంపించడం జరిగింది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఒకటే మాట అంటాడు, కొప్పు అంటూ ఉంటే పూలెట్టుకోవచ్చని. నేనంటూ ముఖ్యమంత్రిగా ఉంటే మీకు ఏ పదవులు అన్నీ ఇవ్వచ్చు, అంతేకాని నేనే లేకుండా ఉంటే ఎలా ఉంటాడు? అంచేత అన్ని ఆలోచనలతోటి, అన్ని సర్వేలతోటి, అన్ని రిపోర్ట్లతోటి ఆయనకు ఒక ఆలోచన విధానం ఉంది, దానికి మేము తగినట్టుగానే మేము ఉంటాం. అంటే అదే ఏలూరు ఎంపీ స్థానం కోసం మీకు బాగా తెలుసు, మీ పార్టీలోనే బోల్డంత కాంపిటీషన్ ఉంది, ఆ సీటు కోసం విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అవసరమైతే వేరే పార్టీల నుంచి సీట్ ఇస్తానంటే ఇందులో దూకేటాకి సిద్ధంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కాదని ఒక చిన్న కుర్రవాడిని తీసుకొచ్చి ఎంపీ స్థానంలో ఆయన కూర్చోబెట్టడానికి కారణం ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని చూసా, మీ అబ్బాయిని చూసా? నాకైతే ఆయన ఆలోచన విధానం, ఇతను వల్ల మనకు కలిసి వస్తుందనే ఆలోచన ఉండొచ్చు. అది ఆయన చాలా అన్ని విధాల అన్ని రకాలుగా ఆలోచిస్తారు, కానీ నాకు కొడుకుగా సునీల్గా ఆలోచించే దానికన్నా కూడా ఈ అబ్బాయి ఇక్కడ అయితే ఈ 7 నియోజకవర్గాలకి బాగుంటుంది, కలిసి వచ్చేదనే ఆలోచన ఆయన ఎన్నో విధాల రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకుంటారు కాబట్టి ఆయన విధానంగా పెట్టుకున్నారు. కానీ అసలు మేమైతే ఊహించలేదు. సో ఇది ఒక రాజకీయం, ఒక బురద లాంటిదని మీకు బాగా తెలుసు. అలాంటి బురదలోకి మీ అబ్బాయిని తీసుకొస్తున్నారు, ఆయన చక్కగా హైదరాబాద్ ఏదో ఫార్మా కంపెనీ నడుపుకుంటూ ఉన్నాడు, ఆయన దగ్గర 100 మంది ఎంప్లాయీస్ పని చేసుకుంటున్నారు, హ్యాపీ లైఫ్, లగ్జరీ లైఫ్. ఆ లగ్జరీ లైఫ్లోంచి తీసుకొచ్చి ఈ మురికి వలయంలోకి పడేస్తూ ఉన్నారు. తట్టుకోగలుగుతాడు, మీరంటే ఫేస్ చేయగలిగారు, మీ అబ్బాయికి తట్టుకోగలిగిన నా కెపాసిటీ ఉందంటారా? కానీ నేను ఎప్పుడూ కూడా అనుకుంటా ఉంటాం, నా అసలు నేను కూడా రాజకీయాల్లోకి ఇష్టం లేకుండానే వచ్చాను అనుకోకుండా ఇంక దిగిన తర్వాత అంటుకుంటుంది. కానీ అతను పాపం నా కోసం సంవత్సరం నుంచి గడప గడపలో నాటిలో పాల్గొంటా యాక్టివ్గా ఉన్నాడు. ప్లస్ ఆడు ఏంటంటే ఒక మంత్రి కొడుకునని కూడా చెప్పుకోడు, ఒక ఎమ్మెల్యే కొడుకునని కూడా చెప్పుకోడు, ఆడు కారు మున్నాయసరా అబ్బాయి అని కూడా చెప్పుకోడు.
అతనికి అతనిగా చేస్తూ ఉంటాడు, అతనికి అతనిగా ఇది చేస్తూ ఉంటాడు. ఇది అనుకోకుండా ఇది వచ్చింది. ఇంకా అతను కూడా నేను వాళ్ళ రాత్రి ఏది రాసిన భగవంతుడు పుట్టిస్తాడు, నడిపించేది ఆయనే, ఎలా జరిగింది ఎలా జరుగుతుంది ఇంకా అనుకున్నాను. ఏంటంటే మీ అబ్బాయిని చూస్తే చాలా జెన్యున్గా చాలా ఫెయిర్గా ఉన్నాడు. సో ఇలాంటి రాజకీయాలు ఈ రొచ్చు గురించి అవగాహన లేని వ్యక్తిలా ఉన్నారు. అలాంటి వ్యక్తి రేపొద్దున ముదురుని ఈ కన్నింగ్ ఫెలోస్తో డీల్ చేయాల్సి ఉంటుంది, తట్టుకోగలుగుతారా అని. తలనొప్పులు కదా రాజకీయం అంటేనే తలనొప్పులు. ఖచ్చితంగా తలనొప్పులు అన్నింటిని ఎదుర్కొంటేనే జీవితం కాబట్టి అతను అందరిని ఎదుర్కొని ప్రజలకు మేలు చేయటంలో ముందుంటాడు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా?